కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ వర్షంలో ఓ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వింటుండగా తండ్రి పక్కన నిల్చోని గొడుగు పట్టుకొని ఉన్నాడు. అటుగా వెళ్లేవారు ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకా బాలక గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆన్లైన్ క్లాసులు వినేందుకు గ్రామ శివార్లోని ఓ ఖాళీ ప్రాంతానికి వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ విద్యార్థిని వర్షంలోనే క్లాస్ వినాల్సి వచ్చింది. దీంతో ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న తండ్రి కూతురు క్లాసులు వింటుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నాడు. సుమారు 2 గంటల పాటు ఆ తండ్రి తన కూతురు మీద వర్షం నీరు పడకుండా గొడుగు పట్టుకోవడం నెటిజన్ల హృదయాలను తాకింది. ఈ విషయంపై ఆ విద్యార్థిని స్పందిస్తూ తమ గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారని, గ్రామంలో సరిగ్గా సిగ్నల్ లేకపోవడంతో గ్రామం బయటకు వచ్చి క్లాసులు వింటున్నామని తెలిపింది. తాను డిగ్రీ చదువుతున్నానని, వర్షంలో తడుస్తుండడంతో తన తండ్రి గొడుగు పట్టుకుని నిల్చున్నట్లు వివరించింది. ఆన్లైన్ క్లాసులు మొదలైనప్పటి నుంచి తాను ఇలా ఊరి బయటకు వచ్చే వింటున్నానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం 9 గంటలకు గ్రామశివారు ప్రాంతాలకు వస్తే మళ్లీ తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళతామని చెప్పింది. తమ గ్రామానికి సిగ్నల్స్ వచ్చే విధంగా చూడాలని ఆమె అధికారులను, ప్రభుత్వాన్ని కోరింది. తనలాంటి వారు చాలా మంది ఇలా వర్షంలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారని కూడా చెప్పింది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.